మా కుమారుడు కార్తిక్ రెడ్డి. మే 21 నాడు పెళ్ళైంది పావని తోటి. ఎలాంటి డౌరీ తీసుకోలేదు. చిన్న మేమే సిటీలో కావాలని చెప్పి గ్రాండ్గా కేబీఆర్ ఫంక్షన్లో చేసుకున్నాం. మేకప్ ఆమె చెప్పింది ఆమెకు సీరియస్ స్కిన్ ప్రాబ్లం ఉందంటే కూడా పోయి అడితే ఎలర్జీ అయింది, హల్దీ పడదని చెప్తే కూడా ఆ టైంలో బాగుండదు అని చెప్పి అందరు జమ అయ్యారు. పెళ్ళికి వచ్చిన వాళ్ళు చూపిదంతి మందులు ఉండే అనుకున్నాం. తెల్లారవే చూపిస్తే సీరియస్ సోరెస్ జబ్బుందని చెప్పింది. వినయ్ కుమార్ శర్మ చైతన్యపూర్లో 2 నెలలకు అపాయింట్మెంట్ దొరికితే కూడా రిక్వెస్ట్ చేసి పెళ్ళైందని చెప్పి తీసుకున్నాం. అయినా కూడా డాక్టర్ దగ్గర లేదు నాకు ఎలర్జీ అని చెప్పింది. ఇంటికి వచ్చి మా కొడుకు ఆమె ఏమనుకోరో తర్వాత నాకు 6 సంవత్సరం వయసు కిందనే ఉంది సోరెసిస్ జబ్బు. జబ్బు పేరు కూడా చెప్పింది. అంటే మోసం చేశారు, చీటింగ్ చేశారు. చీటింగ్ చేసేది కాకుండా ఇప్పుడు మధ్యలో ఇట్నే ఒకసారి వస్తే మా కాలనీ లేని చెన్నైలో ఉన్నా కాలనీ పెద్దలు అడితే మధ్యలో ఒక డేట్ పెడతామని చెప్పి పోయినరు. పొల్యూషన్లో కేసు పెట్టారు, మహిళా పొల్యూషన్లో 3 సార్లు అయిపోయిన ఇయరింగ్. 498 పెట్టారు, బెయిల్ అయిపోయింది. డీవీసీ పెట్టారు, ఎంసీ పెట్టారు. నా రిటైర్మెంట్ రేపు మా ఎండీకి వచ్చి ఇచ్చారట కంప్లైంట్. ఇవాళ ఇంటికా న్యూసెన్ చేసి పీస్ఫుల్ చేయొద్దని వచ్చారు. ఎంసీ పెట్టి, డీవీసీ పెట్టి, 498 పెట్టినాక ఈ విధంగా మహిళా సంఘాలను తీసుకొచ్చి అలజడి చేయం తప్పు. నేను ఆ పెద్ద మనుషులు, వాళ్ళ పెద్ద మనుషులు వచ్చారు, మా పెద్ద మనుషులు 1 కోటి రూపాయలు అడుగుతారు. అంటే బ్లాక్మెయిల్ చేస్తారు, ఆ చీటింగ్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు డబ్బులు అని. లేకుంటే మర్యాద సాక్స్ గౌరవంగా బతికేవన్నీ సమాజంలో ఇజ్జత్ చేయాలని చెప్పి ఈ విధంగా చేస్తారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని చెప్పి నేను పోలీసులకు కాంప్లైంట్ ఇస్తాను. కూర్చుంటే మీరు వస్తారు, చీటింగ్ చేశారు, 1 కోటి రూపాయలు అడుగుతారు. అంటే జబ్బు చెప్పకుండా పెళ్లి చేసుకుంటే ఎంతమందిని మోసం చేస్తారు? ఎప్పుడు మహిళల తరపున ఉంటా నేను. నేను కూడా చాలామంది ఇస్తుంటే పోయినా, నాకే వచ్చింది నా కొడుకు. వాటి బాధపడుతున్నా. అమ్మాయి మీద వేరే ఉద్దేశం లేదు, అమ్మాయి మీద వేరే అలిగేషన్ లేదు. నేను కామెంట్ చేయ అమ్మాయి మంచి ఉన్నతమైన వ్యక్తే, కానీ ఆ జబ్బుతోటి మా కొడుకు తగ్గదని చెప్పి సోరసి సీరత్ జబ్బు లైఫ్ లాంగ్ నేను భరించలేను. తర్వాత పెళ్ళైనా 2-3 ఏళ్ళకి వచ్చినా భరించినాము అట్లా కూడా చెప్పిన భరించలేని నేను ఉండగా నేను ఆ కొడుకుతో బలవంతం సంస్థలని చెప్పినానుగా. దానికి ఈ విధంగా వచ్చి సమాజంలో పరుగు తీయాలని చూస్తారు. ఇట్లా ఇటువంటి మహిళలు చీడపురుగులు ఈ మొగల మీద అనవసరంగా పరువు తీసే విధంగా కేసులు పెట్టి డబ్బులాగానే చూస్తే సంస్కృతిని పెంచిపోస్తుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తూ మహిళా సంఘాలు కూడా మహిళలందరూ విజ్ఞప్తి చేస్తున్నా. నేను మీ అందరి తరపున నేను ఇటువంటి పంచాయతీ చాలా పోయినా మహిళల తరపునే ఉంటా. మీరు ఎక్కడ పెట్టినా వస్తా నేను, మహిళలన్ని సంఘాలు పెట్టినా వస్తే, ఎక్కడ పెట్టినా మీడియా వాళ్ళందరూ పెట్టినా వస్తా. మా తప్పు ఒక్కటి కూడా లేదు. ఓన్లీ జబ్బు సోరేసి సీర జబ్బు ఉండడం వల్ల మామూడు సంసారం చేయాలంటుంది కాబట్టి ఈ సమస్య వచ్చింది. కాబట్టి వాస్తవాలు గ్రహించండి అని మీ ద్వారా తెలంగాణ ప్రజలకు మీడియా వారికి తెలియజేస్తారు. డైవర్స్ మనం ఫస్ట్ నోటీస్ ఇచ్చినాం, నోటీస్ ఇవ్వగానే వచ్చి ధర్నా చేశారు, తీసుకోలే వాళ్ళు. బంగారం పెట్టుకోవాలని ఎవరి వాళ్ళ దగ్గర ఉంటాయండి. ఒకసారి లాయర్ చెప్పినా కూడా కోర్టులో ఇస్తాం కానీ నువ్వు ఎక్కడ స్పందించకని చెప్పిండు. కోర్టులో స్పందిస్తాం. ఆమె మా దగ్గర పోతే ఆమె దగ్గర ఉంటే ఎవరి వాళ్ళ దగ్గర ఉంటాయి. కాబట్టి ఆమె పెట్టింది మాకు రూపాయి లేదు. మా బిడ్డకు కనీసం లగ్గం బట్టలు కొనియలేదు, పిల్లగానికి బియ్యం బట్టలు కొనియలే. బియ్యం బట్టలు మా బిడ్డగా నాకు ఆడపరచు అన్నీ మేము అనుకున్నాం. మనకు ఒకటే బిడ్డ లెక్క అనుకున్నామండి. చెప్పినా మీ అమ్మకతో ఒక రూమ్లు ఉంటుంది, నీకు ఉన్నది అవ్వలేదు. మేము అంతా ఒక కూతురులాగా చూద్దామని అనుకున్నాం. ఖాళీని అడగవచ్చు, రాష్ట్రం అడవచ్చు, వందల మంది మహిళా కండక్టర్ ఫోన్ చేసి కూడా మీరు అడగవచ్చు రాజడి వ్యవహారం ఎట్లుంటుందని. కానీ అలా ఇట్లా బజార్ కీర్చుతానని చెప్పి నేను అనుకోలేదు. బజార్ కీర్చి కావాలని రిటైర్మెంట్ ముందు మానసికంగా తృప్తి ఉండొద్దు, ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచించుకుంటూ వచ్చారు. మహిళా సంఘ పురస్సు కూడా చెప్పిన రేపెల్లి నేను బిజీ ఉంటా, సోమవారం ఇలా డిన్నర్ ఇవ్వాలి మా కొడుకు అక్కడే ఉండు, రేపెల్లి బిజీ ఉంటా, సోమవారం కూర్చోరని చెప్తే వాళ్ళు చెప్పినట్టే లేదు. మళ్ళీ ఆమె ఎవరిని తీసుకొచ్చిందో ఆ మహిళా సంఘపురం కూడా చెప్పారు సోమవారం మాట్లాడుతామని చెప్పి. వినకుంటే న్యూసేం చేయాలని చెప్పి చూస్తుంది. వాస్తవాలు తెలుసుకోండి మీ మీడియా సమక్షం కూడా. సార్, నా పేరు పావని సార్. నాకు మే 21న రాజిరెడ్డి గారి, కొమ్మిరెడ్డి రాజిరెడ్డి, నా ఆర్టీసీ యూనియన్ లీడర్ సార్, వాళ్ళ అబ్బాయితో నాకు పెళ్ళయ్యింది సార్. అసలు పెళ్ళికి ముందు సార్ వీళ్ళు మాకు ఏం చెప్పారంటే కొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తుండే సార్ నగలు, బట్ అవన్నీ డిమాండ్ చేస్తుంటే అమౌంట్, మమ్మీ 2 ఎకరాల భూమి ఇస్తాన్నారు, ఇల్లు ఇస్తాన్నారు, 10 తులాలు బంగారం పెడతా అంటే లేదు నాకు ఇంకా ఎక్కువ బంగారం కావాలి, పెళ్లి ఖర్చులు అవి ఇవి, నాకు ఇంకా 10 లక్షలు కావాలి, 15 లక్షలు కావాలి, ఇలా డిమాండ్ చేసిర్రు సార్. మా వల్ల కాదు అంటే నువ్వు ఖర్చు పెట్టి పావని, నాకైతే ఎదురుపెట్టి చేసుకుంటున్నట్టు వద్దు, పెళ్ళైనాక మొత్తం నేనే తీర్చుకుంటా అని మా హస్బెండ్ చెప్పారు సార్.
సరే ఆయన మాటలు నమ్మి 30 లాక్స్ దాకా అప్పులు చేసి, అప్పటికి మాకు బంగారం కూడా ఏం లేకుండే సార్, మొత్తం 15 తులాలు బంగారం కొన్నాము. తర్వాత పెళ్లి ఖర్చు, ఏసీ ఫంక్షన్ హాల్లో అన్ని ఎంగేజ్మెంట్ కానీ అవన్నీ, ఎప్పుడు వచ్చినా సార్ ఒక బస్ 2 కార్స్లో వస్తారు, వాళ్ళకి చికెన్స్ మటన్స్ మందు అన్నీ కావాలి, ఎవ్రీది మొత్తం మనకి పెళ్లి టైంకి వచ్చేసరికి 30 లాక్స్ దాకా బంగారం మొత్తం కలిపి ఖర్చులు అయిపోయినాయి సార్. అయిపోతే ఈ అబ్బాయికి అసలు పెళ్లి అయిన దగ్గర నుంచి ఈ అబ్బాయి ఏంటయ్యా ఎందుకు ముట్టుకోవు అమ్మాయిని, అంటుకోవు ముట్టుకోవు అంటే సార్ నెత్తి మీద పెట్టుకోవద్దు అన్నారు సార్ నా ఫ్రెండ్స్ పెళ్ళ అని, అందుకే నేను ఇట్లా ఉన్నాను సార్ అని అదే చెప్పేసి కవర్ చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సార్, పోలీసులకి సార్ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తుండు సార్. సార్ నాకు తెలియక అడుగుతా ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చేసి ఈయనకి ఏమన్నా ఆపుతుర్రా సార్, నాకు తెలియక అడుగుతా ఊ అంటే ఎమ్మెల్యే పేర్లు ఎంపీల పేర్లు తీస్తారు సార్ పోలీస్ స్టేషన్లో, పోలీసులకు అంటే సార్ నేను ఆ ఎమ్మెల్యే కాడున్నా ఈ ఎమ్మెల్యే కాడున్నాను ఫోటోలు పెడతాడంట సార్, నాకు రేవంత్ రెడ్డి తెలుసు, నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు, నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు, నువ్వు నా ఇంటికి వస్తే పోలీసులు అందరు నా వాళ్ళే, నేను చూసుకుంటా, నేను ఏదైనా చేస్తా, నిన్ను బెదిరిస్తారు సార్ రోజు. మా మామయ్య సార్ నాకు అర్థం కాక అడుగుతా సార్, రేవంత్ రెడ్డి భార్యాభర్తల్ని కాపురం చేసుకోవద్దు, భార్యాభర్తలు కలిసి ఉండొద్దు అని చెప్తారా సార్? మధ్యలో సీఎం ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుండే సార్, ఎమ్మెల్యేలను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుండే సార్? నిజంగా ఇప్పుడు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతుర్రా, ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని విడదీస్తుర్రా, నాకు ఇది తెలియాలి సార్. వీళ్ళు కావాలని వాళ్ళ పేర్లు తెస్తుర్రా, వీళ్ళందరూ ఎందుకు వస్తారు సార్ మధ్యలోకి? మళ్ళీ సార్ అయిపోయింది సరే, నేను ఇట్లా కాదు సార్, నేనేమన్నా సార్ నిన్ను నమ్ముకొని 30 లాక్స్ నేను అప్పులు చేసుకున్నా, సో నువ్వు కట్టనన్నావు, ఇప్పుడు నన్ను వద్దంటున్నావు. నా గోల్డ్ ఇక్కడ 12 తులాలు ఉంది, నా గోల్డ్ నా ముక్కన కొట్టు, నేను అడిగినా సార్, అయితే మా రూమ్లో బీరువా లేకుండే సార్, అత్తమ్మకి ఇచ్చిన బీరువాలో పెట్టమని, అయితే నేను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు సార్, తిట్టింది నోటుకు వచ్చిన మాటలు అంది ఇవ్వలేదు. నేను అన్నా అత్తమ్మ నా గోల్డ్ మాకు ఇచ్చేయండి, నాకు ఇంటి మీదకి సార్ 6 మంత్స్ టైం పెట్టుకున్నాం అప్పులు తెచ్చుకున్న కాడ, ఒక్కొక్కడు ఇంటి మీదకి వచ్చి ఇస్తారా సార్ అని పీకల మీద కూర్చుర్రు సార్, నాకు ఫాదర్ లేరు సార్, బ్రదర్స్ ఎవరు లేరు, నేను మా అమ్మే ఉంటాం సార్, ఇంటి మీదకి వచ్చి ఇస్తావా సస్తావా అని కూర్చుంటే అందరి దగ్గరికి వెళ్ళి సార్ మా బంగారం అన్ని ఇప్పించండి సార్, పోలీసులకు అడిగిపోయి మా బంగారం అన్ని ఇప్పించండి సార్, పీకల మీద ఉన్న వాళ్ళ అన్న కట్టుకుంటా చచ్చిపోవడం తప్పించి మాకు ఏం మార్గం లేదని అడిగితే సార్ పోలీసు వాళ్ళు నాకు ఫోన్ చేస్తే అసలు వాళ్ళు బంగారమే కాదు మొత్తం నేనే పెట్టుకున్నా అని అబద్ధాలు ఆడిండంట సార్. నేను అప్పుడు ప్రూఫ్స్ అన్ని తీసుకొని వచ్చి చూపించిన, రిసిప్ట్స్ కానీ అన్ని తీసుకొచ్చి చూపించినాక, ఏందయ్యా మరి బంగారం ఆ పిల్లదే కదా, నువ్వు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు అయ్యా అంటే, నేను నువ్వేమనుంటే నువ్వు లాయర్తో మాట్లాడుకో, నేను రాను స్టేషన్కి. నోట్ అంటే కాదు సార్, వీళ్ళు నమ్మకం ఇచ్చారు కదా, మనకి హామీ ఇచ్చారు కదా సార్, నువ్వైతే ముందు ఖర్చు పెట్టు నాకు ఎదురు పెట్టి చేసుకుంటున్నట్టు వద్దు, ఆ రేంజ్లో మనకి హామీ ఇచ్చేసరికి ఎంగేజ్మెంట్కి కానీ గోల్డ్కి కానీ అంటే అన్ని ఏసీ ఫంక్షన్ హాల్స్లో వీళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా మంది రావడం, సో ఖర్చులు గిర్చులు చాలా అయినాయి సార్, మనకి పెళ్లి రోజు ఒక్క ఖర్చు వీళ్ళకి అయ్యింది, అంటే ఎవ్రీ ఈవెంట్ సార్ మీరు ఒక మినీ పెళ్లిలాగా అయ్యింది సార్, ఏది అయినా కూడా అది లగ్గపత్రిక కావచ్చు ఓడిబిఎం కావచ్చు 100 మెంబర్స్ వస్తారు సార్, దేనికి వచ్చినా వీళ్ళకి ఎవ్రీథింగ్ ఉండాలి, గ్రాండ్గా జరగాలి ప్రతి ఈవెంట్, ఎంగేజ్మెంట్ అయినా కూడా పెద్ద ఏసీ ఫంక్షన్ హాల్స్ పెట్టి చేయాలి వీళ్ళకి, ఇవన్నీ చేసి ఆఖరికి ఇప్పుడు గోల్డే ఒక 10 లాక్స్ పైన ఉంటుంది కదా సార్, 15 తులాలు అంటే వీటన్నిటికి ఇంత ఖర్చు పెట్టుకొని పోనీ కనీసం తర్వాత అయినా మరి మనం కోట్ల చూసుకుందామయ్యా, ఏదన్నా ఇష్యూ ఉంటే నా గోల్డ్ నా మొక్కాన కొడితే ఫస్ట్ నేను వెళ్ళి తెచ్చుకున్న కొన్ని